सकुटुंबायां सभांगवायां अस्मान्पवां सहकृपाणां क्षेमंतगिरिजयदीर्घदया अभयभायुरारोग्या स्त्रिया प्रत्यक्तं धर्मार्थकारिका मोक्षा अखंड राजकीय आनुकूल्यता योग्यता फलप्रसाद सिद्धित्वं भगवद्भागवताचार्य कृपाकटाक्ष फलप्रसाद सिद्धित्वं ये ये ग्रहाणां अरिष्टस्थाने शुभफलप्राप्तित्वं प्रत्येषु श्री आदित्यादिवता यशो लक्ष्मी श्रद्धा पुत्र सुशीलता आरोग्यम देहि सौख्यं च कपीना धर्मोत्पते भर्कटेश महोत्साह सर्वान् शत्रून् सर्वत्र विजयी गुरु सर्वान् शत्रून् सर्वत्र विजयी गुरु विद्या आनंदेव तत्पुरंदर भाग्य ईशानां जगतोत्सवेङ्कटपते विश्वोपरां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां पच्छन्ति संभक्तिः वंदे जगन्मातरं शतंजीवावर्धमानो शतमितदीर्घं दीर्घवायुः वक्त्रार्जे भाग्यलक्ष्मी करदलकमले सर्वदा धारलक्ष्मी दोर्दंडे वीरलक्ष्मी हृदयसर्जे भूतकारुण्यलक्ष्मी खड्गांग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणा डंबरे कीर्तिलक्ष्मी सर्वांगे सौम्यलक्ष्मी अमतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मी निर्बंध जरूर ओके Thank you.
మాత్రమే మా హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా శుభదినం. ఈరోజు మనం చేపట్టే కార్యక్రమం ఏదైనా మనకు శుభప్రదం జయప్రదం అవుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు రేపు రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో రేపు రాష్ట్రంలో అధికారం రావడంతో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ప్రజానికి విశ్వాసం కలిగించాలనేటువంటి ఒక భావనతో ఈరోజు రామరావు వారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఒక భక్తుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి పాదచరణాలను మొక్కి వారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ ప్రమాణం చేస్తున్నాను. నేను తాటిపత్రి జీవన్ రెడ్డి, సన్న తాటిపత్రి రామచంద్రారెడ్డి, వయసు 73 సంవత్సరాలు, 7-6-258 అశోక్ నగర్, జగిత్యాల జిల్లా వాక్సేవుడిని. తెలంగాణలో నవంబర్ 30, 2023 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అమలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలకు ఎళ్లవేళ్ళ అందుబాటులో ఉంటూ వారి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలకే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. నిజాయితీగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని, జగిత్యాల నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటానని ఈ అభివృద్ధితో మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.